హలో అండి వెల్కమ్ టు జే జే ఫుడ్ వరల్డ్ ఈరోజు పాలు అరటి పండ్లు అటుకులు కలిపి ఈ విధంగా ఒక మంచి స్వీట్ అయితే తయారు చేసుకుందామండి ఈ విధంగా ఇంట్లో వాళ్ళకి చేసిస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ ఈ విధంగా చేయమని అడుగుతారు అంత రుచిగా కమ్మగా చాలా బాగుంటుంది ఈ రెసిపీని చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఇప్పుడు ఈ స్వీట్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం అర లీటర్ పాలని ఒక గిన్నెలోకి పోసి వీటిని ఒక పొంగు వచ్చే వరకు కూడా కాగపెట్టుకోవాలి పాలు కాగిన తర్వాత ఈ గిన్నెను పక్కకు పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వాలి పాలు చల్లారిన తర్వాత ఈ గిన్నెని డీప్ ఫ్రిడ్జ్లో ఆరేడు గంటల పాటు పెట్టుకోవాలండి ఆరేడు గంటల తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు అటుకులు వేసి వీటిని లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యే వరకు కూడా మాడకుండా వేయించుకోవాలి ఇలా అటుకులు వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలోకి అరకపు పల్లీలు వేసి వీటిని కూడా లో ఫ్లేమ్లో లోపలి వరకు పచ్చివాసన పోయి బాగా వేగేలా వేయించుకోవాలి ఈ విధంగా పల్లీలు వేగిన తర్వాత ఇప్పుడు ముందుగానే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాల గిన్నెని బయట పెట్టుకోవాలండి ఈ లోపు అటుకులు కానీ పల్లీలు కానీ పూర్తిగా చల్లారాలి కాబట్టి ఈ లోపల ఈ గిన్నెని మనం బయట పెట్టుకోవాలి చూసారు కదా పాలనేవి ఈ విధంగా గడ్డ కట్టాలి ఇప్పుడు ఈ గిన్నెను పక్కకు పెట్టుకొని అటుకులు పల్లీలు పూర్తిగా చల్లారిపోయాయండి చూసారు కదా అటుకులు చల్లారిన తర్వాత ఈ విధంగా క్రిస్పీగా రావాలండి సౌండ్ చూశారు కదా ఈ విధంగా క్రిస్పీగా వస్తేనే మనం చేసుకునే స్వీట్కి మంచి రుచి వస్తుంది అలాగే పల్లీలు కూడా పూర్తిగా చల్లారిపోయాయి కాబట్టి పొట్టు తీసేసి వీటిని ఈ విధంగా రెండు పలుకులుగా చేసి పెట్టుకోవాలి ఇలా పల్లీలను అటుకులను రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఐదారు వరకు చిన్నవి అరటిపండ్లు తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర పెద్దవి ఉంటే ఒక మూడు తీసుకోండి ఈ విధంగా అరటిపండ్లు అనేవి ఇలా మచ్చలుగా ఉండాలండి ఇలా ఉంటే బాగా పండి మనం చేసుకునే స్వీట్ కమ్మగా చాలా బాగుంటుంది ఇలా తీసుకున్న అరటిపండ్లని పొట్టు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ముక్కలుగా చేసి పెట్టుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి అట్టపండు ముక్కలన్నీ వేసి వీటిని మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకుండా అక్కడక్కడ చిన్న ముక్కలుగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే మిక్సీ పట్టి పెట్టుకోవాలండి ఈ విధంగా అరటిపండ్లని మిక్సీ పట్టి పెట్టుకున్నాక ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి పాలని గడ్డ కట్టించుకున్నాం కదండి ఆ గడ్డని ఇప్పుడు మనం గిన్నెలోకి వేసుకోవాలి ఒకవేళ ఇది రాకపోతే ఐదు సెకండ్ల పాటు ఈ గిన్నెని స్టవ్ మీద ఉంచితే ఈజీగా వస్తుంది ఈ విధంగా పాల ఐస్ని గిన్నెలోకి వేసుకున్నాక నైఫ్తో కానీ ఈ విధంగా విస్కర్తో కానీ దీన్ని ఈ విధంగా బ్రేక్ చేసుకోవాలి దీన్ని పూర్తిగా అక్కడక్కడ గడ్డ లేకుండా పొడి పొడిగా చేసుకోవాలండి ఈ విధంగా ఐస్ని బాగా పొడి పొడిగా చేసుకున్నాక దీంట్లోకి మన రుచికి తగ్గట్టుగా చక్కెర వేసుకోవాలి దాదాపుగా ఇలా ఒక చిన్న కప్పు నిండుగా అయితే వేసుకోవాలండి ఇలా చక్కెర వేసుకున్నాక దీంట్లోకి ఫైవ్ రూపీస్ బూస్ట్ ప్యాకెట్ ఉంటుంది కదండి దాన్ని కూడా మొత్తం వేసుకోవాలి ఇలా వేసుకున్నాక దీని అంతా కూడా బాగా కలపాలి ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మిక్సీ పట్టి పెట్టుకున్న అట్టపండి పేస్ట్ కూడా వేసి దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఈ మిశ్రమాన్ని రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని లేదంటే ఏదైనా ఒక గ్లాస్ తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్లోకి రెడీ చేసి పెట్టుకున్న అట్టిపండు మిశ్రమాన్ని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక వేయించి పెట్టుకున్న అటుకులు పల్లీలు ఈ విధంగా లేయర్లాగా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మళ్ళీ పైన అట్టిపండు మిశ్రమాన్ని ఇలా లేయర్లాగా వేయాలి ఇలా వేసుకున్నాక మళ్ళీ మనం అటుకులు పల్లీలు ఈ విధంగా మనకు ఎన్ని లేయర్లు కావాలంటే అన్ని లేయర్లు వేసుకోవచ్చండి ఇలా వేసుకున్నాక దీంట్లో కాగబెట్టి చల్లార్చిన పాలని ఒక కప్పు వరకు పోసుకోవాలి ఇలా పాలు పోసుకున్న తర్వాత ఒకసారి దీన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీన్ని చల్ల చల్లగా ఈ విధంగా తింటూ ఉంటే చాలా కమ్మగా బాగుంటుందండి అలాగే దీంట్లో అటుకులు కానీ పల్లీలు కానీ మనం తినేటప్పుడు క్రిస్పీగా తగులుతూ చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్